హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. మనం ఇక్కడ నుంచి 8:30 అయితే వెళ్ళాలి. నెక్స్ట్ డే రైడ్ అనేది స్టార్ట్ చేస్తాం. 2 బైక్స్ మీద అయితే వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళాక ఇంకో బైక్ అనేది యాడ్ అవుతాడు. వర్షం పడలేడా ఉంది. వీడియో తీస్తామా లేదా బ్లాగ్ అవుతా లేదని తెలీదు. సో ముందైతే వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చేసి మహమ్మద్ దోసపల్లిలో ఉన్నాం. ఇంకే హైవే దగ్గరలో అయితే వచ్చేసాము. ఈ హైవే వచ్చేసి వరంగల్ టు 8:30 హైవే అని అంటూ మనం ఘట్టమ్మ దాటేసి ఇప్పుడు ములుగులోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నైట్ అయిపోయింది. ఇప్పటిదాకా వర్షం పడి ఉండే, అందుకే వీడియోస్ తీయలేదు. సో ఇక్కడైతే వర్షం ఏం లేదు. ముందుకెళ్ళాక చూడాలి. ఇంకా వర్షం పడకుండా మాత్రం తొందరనే రీచ్ అవుతాం. వర్షం పడితే మాత్రం ఇక్కడ నాగే వెళ్ళాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిన తర్వాత ఫుల్ వర్షం అనేది స్టార్ట్ అయింది. అసలు ఆపోజిట్లో వెహికల్ వస్తే మాత్రం ముందు వ్యూ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది, ఏం కనిపించట్లేదు. డే 2 అయితే స్టార్ట్ అయినాం. మార్నింగ్ నుంచి రికార్డ్ చేయలేదు ఎందుకంటే వర్షం అయితే బాగా పడింది. సో ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ముల్లకట్ట బ్రిడ్జ్ మీద కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అక్కడ నుంచి బోగోతా వెళ్ళే లెఫ్ట్ అయితే బోగోతా ఉంటుంది. సో అక్కడ నుంచి రైట్ తీసుకుంటే వెంకటపురం రూట్ ఉంటుంది. ఆ రూట్లో స్టార్ట్ అయిపోయినాం నేను. సో మన డెస్టినీ ఇంకా ముందుకు 40 కిలోమీటర్స్ ఉంది. వెంకటపురం దాటిన తర్వాత అల్వాక అనే విలేజ్ వస్తుంది. దానికి ముందు లెఫ్ట్ సైడ్లో క్రాస్ తీసుకోవాలంట. సో మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు ఎవరినైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరకపోవడం వల్ల మేము రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. అంటే ఆ మూమెంట్లో మాకు ఈ బ్రో వాళ్ళు కలిశారు. వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అన్న అక్కడ రూట్ చెప్పాలంటే చాలా కష్టం, అన్న మీరు వెళ్ళలేరు, మళ్ళీ అక్కడ ఆగమవుతారు, మేమే తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి మాతో పాటు వచ్చారు. వీళ్ళు క్యాబ్ పెట్టున్నాడు కదా, తన పేరు పండు అని, అక్కడ లోకల్. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మాతో వచ్చాడు. 4-5 అవర్స్ అవుతుంది మనం వాటర్ మనం బట్టి. మొత్తం జారుతున్నాయి బండలు, ఇప్పటికీ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా రూట్ మిస్ అయిపోయి మాకు వాటర్ రూట్ నుంచి అనేది తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి వాక్ అనేది. అంటే రోడ్ నుంచి ఇది వాగు దాకా 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంది. సో బైక్ మీద రావచ్చు. బైక్స్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వాక్ అని స్టార్ట్ చేసినాం. ఇందా నాకు లగేజ్ ఎక్కడ పెట్టాలో కూడా మాకు అర్థం కాలేదు. సో లగేజ్ కూడా మాతో పాటు తీసుకెళ్తాం. లగేజ్ అంటే ఏం లేదు, అందరి బ్యాగ్స్ ఉన్నాయి. సో అవి తీసుకొని ఇందులో నడవాలంటే చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది. ఇంతకు ఇంకా మేము చేసిన బెస్ట్ పని ఏంటంటే స్నాక్స్ కూడా మాతో క్యారీ చేస్తున్నాం. చూసారు కదా మొత్తం బండలే ఉన్నాయి, నడవరాకుంటుండదు మొత్తం. చాలాసార్లు పడ్డాం వాటర్లో కూడా పైన. అంత అడ్వెంచరస్ ట్రెక్కింగ్ తర్వాత మాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు ఇక్కడ 3 కాదు 4-5 కనిపిస్తున్నాయి వాటర్ఫాల్స్. అట్ లాస్ట్ అయితే కరెక్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఎంత పైనుంచి పడుతుందో చూడండి. ఇప్పుడు ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా పోవాలనేది పెద్ద టాస్క్ అయితే మా ముందు ఉంది. ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన ట్రెక్కింగ్ అడ్వెంచరస్ అంతా మా కలుసుకుని తీరిపోయింది. ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.